నమస్కారం. మనం నమ్ముతున్న, మనం ఆచరిస్తున్న హిందూ ధర్మం, సనాతన ధర్మం లేదంటే మన మతం, దీన్ని ఎక్కువగా తూట్లు పొడిచి హాని చేసేవాళ్ళు ఎవరనుకుంటున్నారు చెప్పండి. పరమతస్తులని కదా మీరు అనుకునేది, కానీ అది నిజం కాదు. అందరికీ నమస్కారం. సనాతన ధర్మంలోని రహస్యాలను కేవలం పుస్తక పరిజ్ఞానంతో కాక అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ పరిశోధన చేస్తూ తెలుసుకున్న విషయాలను మీకు అందిస్తున్నాము. మా వాస్తవం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కులాహంకారం, ఛాందస అహంకారం, మూఢనమ్మకం, వీటన్నిటితోటి మనమే మన ధర్మానికి మన మతానికి కూడా చాలా హాని చేస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం, తెలుసుకోవాల్సిన విషయం. మనలో ఉన్న మన అజ్ఞానమే మనల్ని నాశనం చేస్తుంది, మనల్ని దెబ్బతీస్తుంది. 2004 నవంబర్ నెలలో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వారిని పోలీసులు ఒక మర్డర్ కేసులో అరెస్ట్ చేశారు. ఆయన్ని ఆయన తర్వాత పీఠాన్ని అధిరోహించబోయే అధిపతి విజయేంద్ర సరస్వతి వారు వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఏదో ఒక గుడిలో ఒక ధర్మకర్తను హత్య చేశారన్న నేరారోపణకి. అప్పుడు హిందూ మత వ్యతిరేక శక్తులు, వాళ్లే కాదు మన మతంలో కూడా ఉన్నటువంటి అహంభావులు, ఛాందసులు, మతం బలహీనతని వాళ్ళకు అనుకూలంగా వాడుకునే కొన్ని రకాల వర్గాలు, హిందూ మతస్థులే సుమా, వీళ్ళందరూ కూడా పండగ చేసుకున్నారు. ఆ కేసు మళ్ళీ 9 సంవత్సరాలు పాండిచేరి కోర్టు ఆయన నిర్దోషిగా ఆ కేసు నుంచి ఆయన్ని విడుదల చేసింది. కొన్ని రోజులు, నేను అనుకోవడం 1 నెల అనుకుంటా ఆయన జైల్లో కూడా ఉండవలసి వచ్చింది. అంత గొప్ప పీఠ అధిపతి, కామాక్షమ్మకి ప్రియ భక్తుడు ఆయన స్వామీజీ, ఎంతో శక్తి ఉన్న వ్యక్తి కూడా ఆ కర్మకి తలవంచక తప్పలేదు. ఉన్న మీడియా, పాలిటిక్స్ ఇవన్నీ కలిసి ఆయన మీద లేని పోని నిందలు వేసి ఆయన్ని ఒక నేరస్తుడి కింద నిలబెట్టడం అనేది మనందరం కూడా ఆ రోజున హిందూ ధర్మాన్ని, హిందూ నమ్మకాన్ని ఆచరించేవాళ్ళు, నమ్మేవాళ్ళు కూడా తల పుంచుకునేలా చేసాయి. మనలో ఉండే ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి సమాజంలో మానవ జన్మ ఎత్తిన ఒక గొప్ప వ్యక్తి ఆదర్శాలతోటి, భక్తితోటి, తపశ్శక్తితోటి, సాధన ద్వారా ఎంతో శక్తి సంపాదించి ఒక ఉన్నతమైన స్థాయిలో, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయిలో నిలబడంగానే మనందరం ముందు చేసే పెద్ద పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఆ వ్యక్తిని మనిషిగా చూడడం మానేస్తాం, ముందు అతని దేవుడిని చేసేస్తాం. దేవుడు అంటే ఏంటి? అబద్ధాలు ఆడాడు, ఆయనకి మంత్రశక్తులు ఉంటాయి, మంచిని కూడా తాగడు, అలాగే బతికేయగలడు, గాలి పీలుస్తూ బతికేయగలడు, ఆయన సంసారం చేయడు, భార్యలతో సంసారం చేయడు, చేయకూడదు, శృంగారం చేయకూడదు, చావు ఉండదు ఆయనకి, ఆశ ఉండదు, ధ్యేయం ఉండదు, లక్ష్యాలు ఉండవు. రాముడు, కృష్ణుడు, సాయిబాబా కూడా ఆఖరికి, వీళ్ళందరి విషయంలో కూడా మనం అదే చేసాం. చక్కగా ఆలోచించే ఒక విద్యావేత్త ఈ తెర, ఈ మనం రంగుడు అద్దాల్లో చూస్తూ ఉంటాం కదా వాళ్ళని, అద్దాలు వెనక్కి వెళ్ళి చూస్తాడు. అతనికన్నీ మామూలు మనిషి లక్షణాలే ఉంటాయి. పాపం భోజనం చేస్తాడు, మంచి నీళ్ళు తాగుతాడు, సంసారి అయితే కనుక భార్యతో శృంగారం చేస్తాడు, అన్నీ ఉంటాయి. అంతే, వచ్చేసి ఆయన అన్నీ చేస్తున్నాడు, మీరు అనుకున్నట్టుగా ఆయన ఏమి పెద్ద దేవుడు కాదని ఒక మాట అంటాడు. అంతే, మనందరం గొర్రెలం. ఏం చేస్తాం? అవునా, అంత పెద్ద స్వామీజీ అనుకున్నాం, ఆయన ఇవన్నీ చేస్తాడంట. అంతే, ఆయన మీద రాళ్ళు వేయడం, బురద చల్లడం, ఇది కదండి మనం చేసేది. రీసెంట్గా సద్గురు, ఆయన మీద మత వ్యతిరేక శక్తులు ఎంత బురద చల్లాయో, ఎన్ని రాళ్ళు వేసాయో, ఏమన్నా అర్థం ఉందో దాంట్లో? ఒక్కసారి ఆలోచించండి, ఆయన చేసింది ఏంటి? ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి మీరు. హఠయోగం, మన ధర్మంలో నుంచి పుట్టిన ఒక వేదం అది. ఆ హఠయోగాన్ని దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంత దాన్ని ప్రచారం చేశాడు, దానికి ఎంత విలువను తీసుకొచ్చాడు. మన మూఢత్వాన్ని, అమాయకత్వాన్ని వ్యాపారం చేసుకొని బతికే కులహంకారులు, మూఢనమ్మకాల మీద బతికే దుర్మార్గులు, మన మతాన్ని హీనపరిచేవాళ్ళు, మనలోనే ఉండేవాళ్ళే, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ సందేశాలతోటి, వాళ్ళ ప్రసంగాలతోటి మనలో ఉన్నవాళ్ళనే దూరం చేస్తున్నారు, మన ధర్మానికి వేరే మతాల్లోకి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు వాళ్ళ అజ్ఞానంతో. కానీ సద్గురు
నేను చెప్తున్నాను, ఆయన చేస్తున్న కార్యక్రమాల వల్ల విదేశీయులు, ఇతర మతస్థులు, ఇతర దేశస్థులు, అసలు మన మతం అంటే నాకు తెలియదు, మన దేవుళ్ళే తెలియదు, అలాంటి వాళ్ళు శివుడు ముందు కూర్చొని, శివలింగం ముందు కూర్చొని మన హఠయోగాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఊరికినాయి కదా, మళ్ళా ఆయన ఏది కూడా ఊరికినాయి ఇవ్వడం. మనలో ఎక్కువ మంది ఏంటంటే యూట్యూబ్లో ఎవరో ఫ్రీగా చెప్తారు, అది ఫ్రీగా వస్తుంది, వినేస్తాము, చప్పట్లు కొడతాం, లేదా కామెంట్లు పెడతాం, వెళ్ళిపోతాం. అది ఫ్రీ స్టఫ్. ఆయనది ఏది ఫ్రీ స్టఫ్ కాదండి. ఈశా కేంద్రంలో ఏది చేయాలని డబ్బులు కట్టాల్సిందే. డబ్బు కట్టి అక్కడ కూర్చొని కొన్ని వేల మంది, లక్షల మంది, ప్రపంచవ్యాప్తంగా, ఒక ఇండియాలో కాదు, అమెరికాలో కాదు, ఎన్నో ఎన్నో ఉన్నాయి ఆయన ఆశ్రమాలు. డబ్బు కట్టి అక్కడ కూర్చొని ఆయన నేర్పించే హఠయోగాన్ని నేర్చుకుంటూ వాళ్ళలో ఇన్నర్ ఇంజనీరింగ్, వాళ్ళ మానసిక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. అది పనిచేస్తుంది కాబట్టి కదా డబ్బులు కడతారు, ఊరికెందుకు కడతారు? ఎవరు? అమెరికన్స్, తెల్లవాళ్ళు కూర్చొని ఆయన చెప్పిన మాటలు విని ఆయన చెప్పే సాధన చేస్తున్నారంటే అది కాదా మన గొప్పతనం? ఏమండి, ఇప్పుడు మనలో చాలామంది, మనందరం కూడా హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళమే, మన దేవుళ్ళని కొలిచేవాళ్ళమే, కానీ మనలో ఎంతమంది వేదాలు చదివారు చెప్పండి? ఎంతమంది భగవద్గీతను చదివారు చెప్పండి? చదవనంత మాత్రాన సంస్కృతం ఎంతమందికి వచ్చండి? ఎంతమంది మనలో సంస్కృతం నేర్చుకున్న పండితులు ఉన్నారు చెప్పండి? అంత మాత్రం చేత అలా భగవద్గీత చదవని వాళ్ళు, వేదాలు చదవని వాళ్ళని మనం మతం నుంచి వెలివేస్తామా? అవసరమా? అందుకే కదా చదువుకున్న వాళ్ళు ఉన్నది, పండితులు ఉంది, అందుకే కదా. ఎందుకు మనం ఉంది, వీళ్ళు ఉండేది ఎందుకు? చదువుకొని చదవలేని వాళ్ళకి మన జ్ఞానాన్ని పంచడం, మన అనుభవాల్ని పంచడం, అది మన మతానికి చేసే సేవ, మన ధర్మానికి చేసే సేవ. ఈ మత వ్యతిరేక శక్తులు ఇలాంటి గురువుల్ని రాళ్ళు వేస్తారే ఉంటాయి. నేను చెప్పింది రెండే ఎగ్జాంపుల్స్, జయేంద్ర సరస్వతి గారు, అలాగే సద్గురు ఈ రోజున. అలా ఎంతోమంది ఉన్నారు, మీరు ఒకసారి చూడండి చరిత్రలో. వాళ్ళని దేవుళ్ళుగా చేయడం, వాళ్ళకు కొన్ని లక్షణాలు ఆపాదించడం అందరూ డెఫినెట్గా అయి ఉండవు, మనందరం మనుషులు. వాళ్ళలో ఉన్నది ఏదో ఒక లోపాన్ని తీసుకోవడం అంతే. అతను ఏంటి, ఫేక్ గురు, ఫేక్ గురు తుంగస్వామి. ఎంత శక్తి, ఎంత వశీకరణ శక్తి ఉంటే వేల మంది, లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఒక గురువు దగ్గర కూర్చొని అతను చెప్పింది చేస్తారు, ఒక్కసారి ఆలోచించండి. ఒక సామాన్యుడు చెప్తే ఎంతమంది వింటారు? వేల మంది, లక్షల మందిని ఒక మార్గంలో నడిపించగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? దైవాంశ సంభూతులకు మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అనవసరమైన అపోహలు, శృంగారం చేస్తే పాపం, శృంగారం చేస్తే పాపం. ఆయనకి 8 భార్యలు ఉంటారు, లేదంటే ఒకళ్ళు 2 భార్యలు ఉంటారు, ఆ భార్యలో తల్లిలా పూజిస్తాడంట. మనకు మించిన మూర్ఖులు మూడులు ఉన్నారా చెప్పండి? ఒక స్త్రీని మన జీవితంలో భార్యగా తెచ్చుకునేది దేనికండి? భార్యలో భార్య పాత్ర ఆమెది. తల్లిగా నేను కొలుస్తాను అంటే పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఎంతమందిని తల్లులుగా కొలవకూడదు? పెళ్లి చేసుకొని మన జీవితంలో తెచ్చుకొని తల్లిగా కొలవడమా? అర్థం ఉందా దానికి? ఏమైనా ఒకసారి ఆలోచించండి మీరు. ఈ మూఢత్వాన్ని నుంచి మనం బయటపడకపోతే మన ధర్మాన్ని చాటి చెప్పే జ్ఞానులు ఎంతోమంది, ఇలాంటి వాళ్ళు గురువులు, వాళ్ళందరినీ కనుక మనం దూరం చేసుకుంటే మన మతం ఇలాగే రోజు రోజుకి ఇలా తగ్గిపోతూనే ఉంటుంది. ఒక్కటి మనం చేయవలసింది, ఒక గొప్ప మనిషి, ఒక పురుష ఆది పురుషుడు, ఒక మహాగురువు, ఒక మహాయోగి ఉంటే ముందు వాడిని దేవుడిగా కొలవడం మానేయండి దయచేసి. అందులో మన స్వార్థం కూడా ఉంది ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు మనం ఆయనకి అప్పచెప్పిన లక్షణాలన్నీ, ఆయనకి ఆపాదించిన లక్షణాలన్నీ అవి మనం చేయలేము. రాముడు ఆయన ఆదర్శం, ఆదర్శిత పురుషుడు ఆయన, ఆయన ఆదర్శంలో ఒక్కటి కూడా మనం పాటించలేము. సో మనం ఇది ఎలాగ పాటించలేము కాబట్టి ఆయన్ని దేవుడు చేసి పక్కన పెట్టేశాం అనుకోండి, మనకు ఆ బాధ ఉండదు, మన పాటికి మన పనులు, మన పాపాలు మనం చేసుకోవచ్చు. శ్రీకృష్ణుడు ఎన్ని రంగాల్లో నిష్ణాతుడు శ్రీకృష్ణుడు, రాజకీయం కావచ్చు, ఒక టెక్నాలజీ కావచ్చు, యుద్ధం కావచ్చు, ఎన్ని ఎన్ని విషయాల్లో ఆయన, ఒక యోగాలో కావచ్చు, ఉపాసనలో కావచ్చు, పెద్ద యోగి శ్రీకృష్ణుడు. అలాంటి యోగిని దేవుని చేసి ఒక చోట కూర్చోబెట్టాం అనుకోండి, ఆయన దేవుడు కాబట్టి ఎన్ని చేశాడు మనం చేయలేం అని ఈజీగా తప్పించుకోవచ్చు మనం. ఈ స్వార్థంతో, ఈ అవకాశవాదంతో మనలో పుట్టే గురువుల్ని, మనలో పుట్టే మేధావుల్ని మన మతం నుంచి దయచేసి దూరం చేసుకోవద్దు. ఈ మూఢనమ్మకాల నుంచి బయటపడకపోతే మన మతాన్ని ఎవ్వరూ కాపాడలేరు, మన ధర్మాన్ని ఎవ్వరూ రక్షించలేరు. ఓం శ్రీ మాతంగిన్యే నమః.